రక్తమోడుతున్నా రహదారులు నిత్యం బలవుతున్న ప్రాణాలు ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యంతో ప్రాణాలు బలి అవుతున్నాయి తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మరోసారి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు కార్లు ఢీకొన్న ఘటనలో మరొక ముందే మరో ప్రమాదం జరిగింది సాంగమ నుండి జన్నవాడ వైపు వెళ్తున్న ఓ లారీ అంబేద్కర్ విగ్రహం వద్ద సర్కిల్ తిరగకుండా షార్ట్ కట్ లో జన్నవాడ వైపుకు వెళ్తుంది అయితే ఈ క్రమంలో నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం వైపు చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామవాసి పెంచల ప్రసాద్ అనే వ్యక్తి లారీని ఢీకొని లారీ టైర్లలో ఇరుక్కుపోయాడు ఈ ఘటనలో పెంచల ప్రసాద్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స నిమిత్తం వెళ్లిన పెంచల ప్రసాద్ కు అరగంట సేపు చికిత్స అందించకుండా నర్సులు కాలయాపన చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని సరైన సమయంలో చికిత్స అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అయితే చికిత్స చేసినా కానీ గాయాలు తీవ్రంగా కావడంతో మృతి చెందాడు అయితే అక్కడ వైద్యులు ఎవరూ లేకపోవడంతో విషయం తెలుసుకున్న డాక్టర్ శ్వేత చివరి ప్రయత్నంగా పెంచల ప్రసాద్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఇటు వాంజిరేట్ వాహనం సైతం సరైన సమయంలో రాకపోవడం ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారని స్థానికులు మండిపడుతున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఒక లారీ టర్న్ అవుతున్నప్పుడు ఇతను ఎక్కడి నుంచో టర్న్ వచ్చేసాడు అది ఆయన బ్రేక్ వేసాడు లారీ ఆయన కానీ ఈయన వచ్చి తగలంగానే ఆ టైర్ కింద బండి పడిపోయింది కాళ్ళ దెబ్బలు తగిలినాయి చాలా నిద్ర వెళ్ళిపోతుండింది కాబట్టి యంగ్ ఆయన పాపం పిల్లోడు ప్రాణాలు ఉన్నాడు కాబట్టి అందరికీ చక్కగా అందరూ కలిసి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాము కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎటువంటి రెస్పాన్స్ లేదండి ఏం చెప్పాలో ఏం అర్థం కావడం లేదు నర్స్ వచ్చారు కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏం లేదండి ఇలా అందరు కేకలేశారు అందరు కోపడిన తర్వాత ఒక లోకల్ వచ్చి ఇప్పుడు కొద్దిగా ఏదో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు మరి ఇంత దారుణంగా ఉంటే ఏం చేయాలి అందరు సహాయం చేసిన వాళ్ళే చూసి అతను ప్రాణాలు ఉన్నాడు కాబట్టి ఇంత దూరం తీసుకొచ్చాం ఎంత బతిని అన్న వాళ్ళు పట్టించుకోవడం లేదు ఎవరు కూడా ఆక్సిజన్ లేదంటారు అంటారు అదంటారు ఇదంటారు ఏదో చెప్తున్నారు సాయం చేసిన వాళ్ళు లేరు నేను ఆర్టీసీలో ఉన్నాను ఆటో తీసుకుని వెంటనే వచ్చి అతన్ని బాడీ పట్టుకొని వేసుకొని హాస్పిటల్ తీసుకొని అంత మంది ఉన్నా కూడా ఒక్కరు సాయం చేయలేదు హాస్పిటల్ తీసుకొని వచ్చి 20 నిమిషాలు బాడీ తీసుకొని వచ్చి 20 నిమిషాలు అది గవర్నమెంట్ రూల్ గవర్నమెంట్ రూల్ ఆక్సిజన్ లేకపోతే హాస్పిటల్ మొత్తం చుట్టుకొని మళ్ళీ ఆక్సిజన్ లేరు మీరు వచ్చిన తర్వాత ఆక్సిజన్ మొత్తం ఏంటంటే ఇలా పొరపాలను ఎట్లా అంటే చూపారు మీరు అసలు పడిపోయి ఒకరు పడుచుకోవాలా ప్రభుత్వ వాహనం 108 అనే వాహనం చెప్పిన 1.25 గంట కూడా వచ్చే పరిస్థితుల్లో లేదు కాదు ప్రతి ఒక్క దగ్గర కరోనా పేషెంట్ కానీ యాక్సిడెంట్ పేషెంట్ కానీ హార్ట్ పేషెంట్ అయినా సరే మాకు వ్యాన్ కావాలంటే దగ్గరలో ఉండేవాళ్ళే రావడం లేదు మాకు వేరే వాళ్ళు ఉన్నారు మాకు వేరే వాళ్ళు అనే పొజిషన్లో ఉన్నారు తప్ప వచ్చేవాళ్ళు లేరు మా నాన్న కూడా చనిపోయినప్పుడు 108 కాల్ చేస్తే 3/4 గంటకు వచ్చింది బయట తిరుగుతున్నాం చెప్తున్నారు తిరుగుతున్నప్పుడు మాత్రమే ఆటో పిలకాలి ఆటోకి సంబంధించిన వాహనాలు వచ్చారు.